బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద సముద్రంలో జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే సముద్రంలో వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో పోర్టు అధికారులు సహకరించకపోవడంతో పవన్ మండిపడ్డారు. అటు స్థానిక ప్రజాప్రతినిధులపైన పవన్ మండిపడ్డారు. ప్రభుత్వ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోవడంపై చురకలంటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు మూలాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి తీర ప్రాంతం ఉండటం ఎంత బలమో అంతే బలహీనత కూడా అని వ్యాఖ్యానించారు. కీలకమైన సంస్థలు రాష్ట్రంలో ఉన్నాయని, ఎవరైనా 100 కిలోల ఆర్డీఎస్ తీసుకొస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కసబ్ లాంటి వాళ్ళు బోట్లో వచ్చి కాల్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యాక్షన్ చాలా నామ మాత్రంగా తీసుకుంటా ఉన్నాను నేను. చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్ లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే, వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు. మన యాక్షన్స్, దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి, అసలు యాక్చువల్ ఈరోజు నాకు ఈ ప్రోగ్రామ్ లేదు. నాకు ఈరోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పెనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదు అంటే, ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాలి. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. దీనికి కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలు